వెల్కమ్ టు జ్ఞానర టీవీ న్యూస్. నా పేరు సుష్మా. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ గృహ పథకాలను పరిశీలించిన మంత్రి పి నారాయణ. చిత్తూరు జిల్లా పుత్తూరులో విద్యార్థులకు ఎల్ఎల్ఆర్ పరీక్ష నిర్వహించిన రవాణా అధికారులు. తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ నిర్మాత అశ్విని దత్. ప్రతి మనిషి తాము పుట్టిన స్వగ్రామానికి ఎంతో కొంత సేవ చేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రాయలసీమ డిఐజీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. అనంతపురం జిల్లా సింగనమల్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ఆట స్థలమును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డిఐజీ మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు బాగా చదవాలని, వారికి అవసరమైన సదుపాయాలను కల్పించడానికి పోలీసు శాఖ సాయశక్తులా ప్రయత్నిస్తున్నామని అన్నారు. సొంత గ్రామాల్లో చదువుకొని ఇతర దేశాల్లో స్థిరపడ్డవారు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరూ తప్పకుండా సొంత గ్రామానికి, చదువుకున్న పాఠశాలకు తప్పకుండా చేతనైన సహాయం చేయాలని, అప్పుడే గ్రామాల అభివృద్ధి, పాఠశాలలో మెరుగైన సదుపాయాలు ఉంటాయని, గ్రామ ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివించాలని అన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ పూర్తిగా తగ్గుముఖం పట్టిందని, అటువంటి ఫ్యాక్షన్ లీడర్లు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అటువంటి వారిని పోలీస్ శాఖ తరఫున అభినందిస్తున్నామన్నారు. తాము రాయలసీమ వాసులమేనని, మేమంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నామని, ప్రభుత్వ బడులు లేకపోతే మేమంతా ఈ స్థాయిలో ఉండేవారమే కాదని, అసలు ప్రభుత్వ ఉద్యోగమే సంపాదించలేకపోయేవారమని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రజల ఆస్తులేనని, వాటిని సంరక్షించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యా వైద్యంపై పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే కర్నూలు వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతపురం జిల్లా పోలీస్ శాఖ కూడా పలు సేవా కార్యక్రమాలు చేసిందని, మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమాదేవి, విద్యుత్ శాఖ ఏఈ ప్రసాద్, కళాశాల కస్తూర్బా ప్రిన్సిపల్ సూర్యనారాయణ, నర్మదా ఎస్ఐ సుధాకర్, కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. పిల్లలు మంచి విద్య అందినప్పుడు, తర్వాత వారి ఆరోగ్యం బాగున్నప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మరీ ముఖ్యంగా మన రాష్ట్ర విభజన తర్వాత మనం నవేంద్ర ప్రదేశ్ వైపు మనం ముందుకు పోతున్నాం. సన్రైజ్ స్టేట్ అని అనుకుంటున్నాం. నవ్యాంధ్ర ప్రదేశ్ మనం సాధించాలంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాల్లో మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించాల్సిన అవసరం. ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతులు, కొన్ని పరిశుభ్రత లాంటి విషయాల్లో మనం మన చేయూతను అందించాల్సిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజే మేము పొద్దున అనంతపూర్కి వెళ్ళాం. అక్కడ 3,000 మంది విద్యార్థులు, పాఠశాల ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది, వొకేషనల్ కాలేజ్ ఉంది. అక్కడ మొత్తం కాంపౌండ్ క్లియర్ చేయడం, తర్వాత స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవ్వడం, అందరినీ కలుపుకుని, కొందరు డాక్టర్లు ముందుకు వచ్చారు, ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి అక్కడ వాటర్ పరిస్థితి, నేను 3 నెలల క్రితం అక్కడికి వెళ్ళాను, వాటర్ బాగలేదని చెప్పారు. 2 RO ప్లాంట్లు అక్కడ ఆయన పెట్టించారు. అట్లా ఒక్కొక్కరిని కలుపుకుని, మా వంతు మేము చేస్తూ అందరినీ కలుపుకుని, ఒక అనుసంధానకర్తగా కూడా వివరిస్తూ ఒక కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నాం, దృష్టి పెడుతున్నాం, మౌలిక వసతులు కల్పించడం. ఈరోజు మీరు చూశారు, మేము అనుకున్న విధానం మేరకు, ఆలోచన తీరు మేరకు, ఎస్పీ గారు చెప్పిన మేరకు ఇంతకుముందున్న ఎస్ఐ గారు ముందుకు రావడం, ఎంతో ఈ వసతులు నాకు, మీరు కూడా ఫోటోగ్రాఫ్ చూశానన్నారు, ఒక రకమైన మొత్తం కంప ఉండడం, ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉండడం, అందరినీ ఆయన కూడగట్టుకుని, ఆయన స్వయంగా పూనుకొని, హమీద్ ఖాన్ అనే సబ్ ఇన్స్పెక్టర్ గారు అంతకుముందు ఉండేవారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద రోడ్డు కల్వర్ట్తో వరుస ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్నా చేపట్టి రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద కల్వర్ట్లు వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని, వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వెంకటరామరెడ్డి మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలంటే ఈ కాంట్రాక్టర్లకు లెక్కలేదని, ఎంతమంది ప్రజలకు ఈ ప్రమాదం జరిగినా లెక్కలేదని, తమ జీవితాలు సుఖంగా ఉండాలే తప్ప ప్రజల సమస్యలు పట్టవా అని వాపోయారు. ధర్మవరం ప్రజలంతా తన సొంత మనుషులని, తమ ధర్మవరం ప్రజలకు చిన్న సమస్య వచ్చినా నేను వారికి తోడుగా ఉంటా అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కాలనీ వాసులు పాల్గొన్నారు. Thank you.
రోజు పోతా అంటారంట, నీ ఇంటికాడ వస్తే తెలుస్తుంది ఓడు పోతానాడా లేదా అని. ఏలూరులో మంత్రి పి నారాయణ ఎన్టీఆర్ గృహ కల్పనలో భాగంగా పోనంగి పంచాయతీలో స్థలాన్ని పరిశీలించారు. ఎంపీ మాగంటి బాబు కార్పొరేషన్ చైర్మన్ నూర్జహాన్ పెదబాబు పాల్గొని ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు స్వంత ఇంటికలు నెరవేర్చాలని కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు 2019 ఎన్నికల్లో ఒక్క సీటైనా రాదని మంత్రి నారాయణ విమర్శించారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డ్రైన్స్, వాటర్, సివరేజ్, స్ట్రాంగ్ వాటర్, లైటింగ్, రోడ్స్. అదేవిధంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ ఒక ఉన్న పిల్లలకి ఒక స్కూలు, ఒక హాస్పిటల్, ఒక కమ్యూనిటీ హాల్, ఒక మార్కెటింగ్ ప్లేస్, ఒక ప్లే గ్రౌండ్, ఒక పార్క్, ఇవన్నీ ఉన్నప్పుడే అది నిజమైన గృహ సముదాయం. అందుకనే ముఖ్యమంత్రి గారు మనం కట్టే హౌసెస్ అన్నీ ఒక గ్రేటర్ కమ్యూనిటీ లాగా ఉండాలి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అంతేకాకుండా 100 సంవత్సరాలు మన్నిక ఉండాలి. అలాంటి టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడుందో దాని తీసుకురా ఉన్నారు. మున్సిపల్ శాఖ ప్రపంచంలో ఈరోజు చైనా, జపాన్, సింగపూర్, యూకే, రష్యా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత అనేక టెక్నాలజీస్ ఉన్నాయి. వాటిల్లో శీర్వాల్ టెక్నాలజీ అయితే హై స్టాండర్డ్, హై క్వాలిటీ. 4 గోడలు స్లాబ్ ఒకేసారి కాంక్రీట్ వేస్తారు. స్లాబ్లో ఏ విధంగా అయితే ఐరన్ రాడ్స్ ఫ్రేమ్స్ పెట్టి చేస్తారో 4 వాల్స్లో కూడా ఐరన్ ఫ్రేమ్స్ పెట్టి స్లాబ్ వేస్తారు కాంక్రీట్. ఎంతకేకి వచ్చినా తక్కువ ఎఫెక్ట్ అయ్యేది శీర్వాల్ టెక్నాలజీ. అయితే దీనికి చదరపడానికి 200 రూపాయలు ఎక్కువ. అయితే ముఖ్యమంత్రి గారు చెప్పాం, మీరు బెస్ట్ టెక్నాలజీ కావాలంటున్నారు, ఆ టెక్నాలజీ ఇవ్వాలంటే చదరపడికి 200 రూపాయలు ఎక్కువ అవుతుంది. ఒకటే అన్నారు ముఖ్యమంత్రి గారు, పేదల కళ్ళలో ఆనందమే మన ఆనందం. వాళ్ళు మంచి ఇళ్ళలో ఉండాలి. పేదవాడంటే ఏదో చెత్తా చెదారు ఇళ్ళలో ఉండటం కాదు. సగటున 3,500 నుంచి 4,500 చదరపడుగు రేటు పెట్టి కొనే హౌసెస్ ఎలా ఉంటాయో అలాంటి క్వాలిటీస్ కట్టమన్నారు. దానికి వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు శిరువాల టెక్నాలజీ. ఈరోజు మన రాష్ట్రంలో 110 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 110 మున్సిపాలిటీస్లో ఇల్లు లేని ప్రతి వ్యక్తికి సొంతింటి కళ నెరవేరాలని ముఖ్యమంత్రి గారు ఈ యొక్క హౌసెస్ని కట్టేదాన్ని ఒక భారీ ఎత్తున టేకప్ చేశారు. ప్రత్యేకంగా 110 మున్సిపాలిటీస్ తీసుకుంటే ఇప్పటికే 5,39,000 హౌసెస్ని శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం కూడా తీసుకుంటున్నాం. అయితే మొత్తం ఇంతవరకు ఆన్లైన్లో 9,00,000 మంది హౌసెస్ కావాలని అప్లై చేశారు. అయితే మనం కేంద్రానికి అప్లై చేసిన దానికి డిపిఆర్లు తయారు చేసి సబ్మిట్ చేయాలి. డిపిఆర్లు తయారు చేసే ముందు ల్యాండ్ ఉండాలి. సో ఇంతవరకు మొత్తం 5,39,000 చేయటం, 5,39,000 కూడా సుమారుగా 4,00,000 హౌసెస్ మల్టీ స్టోరీడ్, మిగతా స్కాటర్డ్ హౌసెస్ అంటే వాళ్ళకి సైట్ ఉంటే వాళ్ళ సైట్లో కట్టుకునేటట్టుగా ఇవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వాలు 2005, 2006, 2007లో హౌసెస్ శాంక్షన్ చేయటం, 2017 వచ్చినా ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి.
ఎందుకంటే అవన్నీ కూడా నాసిరకం, అసలు మొదలుపెట్టిన 6 నెలలకే స్పాయిల్ అయిపోయినాయి. ఈరోజు నెల్లూరు జిల్లా తీసుకుంటే నెల్లూరులో 6400 హౌసెస్ కడితే 250 చార్లు అక్కడ. కారణం ఏంటంటే పెచ్చులు పెచ్చులుగా గోడలు ఊడిపోతున్నాయి, స్లాబ్స్ ఊడిపోతున్నాయి. ఈ మధ్య కలెక్టర్ గారి దగ్గర కమిటీ చేస్తే 1100 హౌసెస్ కూల దేయమని కమిటీ ఇన్స్ట్రక్షన్స్. దాంట్లో మనుషులు ఉండటానికి వీలు కాదు, ఎప్పుడైనా కూలిపోవచ్చు. అక్కడే కాదు, ప్రతి దగ్గర అదేవిధంగా ఉంది. అదేవిధంగా రాజీవ్ సగృహని వాటిలో కట్టారు, కడితే ఫెసిలిటీస్ లేవు. ఒక ఇల్లు కట్టడం అంటే 4 గోడలు కట్టి స్లాబ్ వేయడం కాదు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో పుత్తూరు రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎల్ఎల్ఆర్ పరీక్షలు నిర్వహించి అందులో పాస్ అయిన విద్యార్థులకు చిత్తూరు డిప్యూటీ రవాణా అధికారి సిహెచ్ ప్రతాప్ చే ఎల్ఎల్ఆర్లో అందించారు. పుత్తూరు ఎంవీఐ దామోదర్ నాయుడు మాట్లాడుతూ చిత్తూరు డిప్యూటీ అధికారి సిహెచ్ ప్రతాప్ ఆదేశాల మేరకు విద్యార్థులకు ద్విచక్ర వాహన లైసెన్స్ ఇవ్వాలని, ఎక్కువ శాతం రోడ్డు యాక్సిడెంట్లలో యువతే చనిపోతున్నారు, వారికి సరైన అవగాహన లేక అధిక స్పీడ్తో వాహనాలు నడిపి చావును కొని తెచ్చుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. పిల్లలు మారం చేస్తే ఖరీదైన వాహనాలను కొనిచ్చి వారికి అధిక స్వేచ్ఛనిస్తున్నారు. పిల్లలు కాలేజ్కి వెళ్తున్నారో లేక బయట తిరుగుతున్నారో తెలియకుండా పోతోంది. పిల్లలు మరీ ఒకడుగు ముందుకు వేసి రేసింగ్లని బెట్టింగ్లని ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు అని తెలిపారు. అందులో భాగంగానే యువత కోసం కాలేజీలలో వారికి పరీక్ష నిర్వహించి ద్విచక్ర వాహన లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు అని పుత్తూరు ఎంవీఐ దామోదరం నాయుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డిప్యూటీ రవాణా అధికారి సిహెచ్ ప్రతాప్, పుత్తూరు ఎంవీఐ దామోదర్ నాయుడు, అసిస్టెంట్ ఎంవీఐ అజయ్ కుమార్, అలాగే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ అశోక్ రాజ్ పాల్గొన్నారు. దీన్ని నివారించే మా ఉద్దేశంలో ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖ ఏంటంటే కాలేజీల్లోకి వెళ్ళి వాళ్ళలో రోడ్ సేఫ్టీ ఒక అవగాహన చైతన్యం కలిగించి వాళ్ళందరూ కూడా చట్టపరంగా లైసెన్స్, చట్టపరంగా ఏమైతే కావాలో వాళ్ళకి లైసెన్స్ రికార్డ్స్ అవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళు లైసెన్స్ కోసం మళ్ళీ ఆఫీస్ చుట్టూ పెట్టుకుని ఆఫీస్ వరకు రాకుండా ఇక్కడ కావాలి, లేకపోతే వాళ్ళు చదువుకుంటున్నటువంటి కాలేజీల్లోనే ఈ ఎల్ఎల్ఆర్లో ఇవ్వాలి అనేటువంటి దాని గురించి ప్రస్తుతం ఈ ఆన్లైన్ ఎల్ఎల్ఆర్ మేళ ఈరోజు మన పుత్తూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతుంది. మేము ముఖ్యంగా చెప్పేది అంటే విద్యార్థులే కాదు రోడ్డు యూజర్స్ అందరికీ కూడా ఏంటంటే ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్స్ కంపల్సరీ ధరించండి, అట్లాగే 4-వీలర్స్ నడిపేయడం, సీట్ బెల్ట్ ధరించడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడవడం, లేదంటే ర్యాష్గా నడవడం అలాంటివి చేయకుండా అందరూ కూడా సేఫ్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయకుండా అందరూ కూడా సేఫ్గా సంతోషంగా ఉండాలనేటువంటిది మా రవాణా శాఖ ఉద్దేశం. ఈ అవకాశాన్ని ఇచ్చిన చైర్మన్ గారికి రవాణా శాఖ ధన్యవాదాలు తెలియజేస్తాను. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్ల తేరు మీద తిరుగు పుణ్యవీధి నందు ఉన్న పరమేశ్వరి లాడ్జి, విఘ్నేశ్వర లాడ్జి, మయూరి లాడ్జిలో వ్యభిచారం జరుగుతున్న సమాచారం మేరకు 4 గంటల ప్రాంతంలో స్పెషల్ బ్రాంచ్ మరియు వన్ టౌన్ పోలీసులు లాడ్జి నందు దాడి చేయగా అక్కడ 5 మంది మహిళలను అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సిఐ సత్యనారాయణ తెలిపారు.
రాత్రి తీరువేరి ముందు మాకు రావాలన్న ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు మేము స్పెషల్ బ్రాంచ్ స్టాఫ్ కలిసి సంయుక్తంగా దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో విఘ్నేశ్వర లాడ్జి ఒకటి, మయూర లాడ్జి ఒకటి, పరమేశ్వర లాడ్జి ఒకటి మూడు లాడ్జీలో రైడ్ చేయగా విధులు 5 మంది. ఇది గోతలకు సంబంధించిన సెక్షన్ కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇద్దరు మేనేజర్లు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఉన్నటువంటి విటులు అనేటువంటి విక్టిమ్స్ లేడీస్ను వాళ్ళు ఒక 7 మంది వరకు దొరకడం జరిగింది. వాళ్ళని అడ్రస్ రాసుకుని తదుపరి చర్యలను మొత్తం బౌండర్ చేసుకుని వాళ్ళని చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో కేసులు ఇచ్చేసి ఆ చర్యలు తీసుకుంటాం. కడప జిల్లా చిన్న మండలంలోని శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులు జరుగుతుండగా ఎగువ గేట్ వద్ద తుమ్ము తెగిపోవడంతో గండిపడి 50 ఎకరాల నీటి మునిగాయని, పంట పొలాలకు నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. కడప జిల్లా చిన్నమండ మండలంలోని శ్రీనివాసపురం రిజర్వాయర్ కు గండిపడడంతో ప్రాజెక్ట్ నీరంతా ఖాళీ అవుతుంది. రిజర్వాయర్ ఎగువ గేట్ తెగిపోవడంతో భారీగా గండిపడింది. పంట పొలాలు ముంచెత్తడంతో అవి చెరువుల్లా తలపిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 50 ఎకరాల పంట పొలాలు నీట మినిగాయి. విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. 2 నెలల క్రితం భారీ వర్షాలు కురవడంతో ఓ మోస్తారు నీరు ప్రాజెక్ట్ లో చేరాయి. భారీ వర్షాలు కురిసినా గండిపడని ప్రాజెక్టు కు ఇప్పుడు ఎలా పడిందో ఆశ్చర్యానికి గురి చేస్తుందని, ఎవరో ఈ పని చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పట్టణం రోడ్డు ప్రమాద బాధితుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రహదారుల భద్రత మన బాధ్యత, రహదారు నిబంధనలు ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడం మన బాధ్యత అని డోన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అటిక నాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రమాదాలను తగ్గించడం మన బాధ్యత అన్నారు. కార్ బైక్ వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. లారీ ట్రాక్టర్ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపరాదని వారు పేర్కొన్నారు. నేను ఒక్కనే పోయేది అనుకుంటే అందరూ పోతారు. మీరు ఎంతో మంది పెద్దలు చెప్పింటారు, ఎంతో మంది పెద్దలు ప్రస్తావన ర్యాలీ కోసం మాకు స్థానిక అసిస్టెంట్ ఎంఎల్ఏ గారు అటిక నాజ్కర్ మేడం గారు నిన్న రాత్రి ఫోన్ చేసి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి అన్నారు. సంయుక్త ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాము ఎన్నిస్తున్నా కానీ చిన్న పొరపాటు వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఉదాహరణ, ఒక 15 రోజుల కిందట కంబల్సూర్ క్రాస్ రోడ్ వద్ద ఒక 2 వేస్ పుట్టి ఇద్దరు బాధపడుతున్నారు. ఒక్క క్షణం ఒక్క రెప్పపాటు ఒక నిలబడితే అక్కడ నుంచి కారు తగలేదు కాదు. దానికి స్పందించి మన డోన్ పోలీస్ వారు ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పారు. వాళ్ళకి ఈరోజు ఆవిర్భావ సద్భావన ర్యాలీ అనేది స్థాపించబడినది. ఈ ర్యాలీలో మనకి ఆటో డ్రైవర్ యూనియన్లు ప్లస్ నిర్మాణ పోలీసు లా అండ్ డిపార్ట్మెంట్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీ ఎందుకని పెట్టామంటే రోడ్ విక్టిమ్స్ అనేది రోడ్ విక్టిమ్స్కి మెమరెన్స్గా వరల్డ్ మెమరెన్స్గా ఈరోజు జరుపబడుతుంది. ఎంతైనా సరే జనాలకు అవగాహన తెచ్చి బాగా ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేది తగ్గించాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. అంటే జనాలు సీట్ బెల్ట్ వాడడం, హెల్మెట్ వాడదగిన వాళ్ళు ఒక ప్రమాదం జరిగినప్పుడు ఏమి కాకుండా వాళ్ళకి రక్షణగా ఉంటుందని చెప్పి మనం అవేర్నెస్ చేస్తాము. జనాలు ఉద్దేశంతో పెట్టుకొని వేగ పరిమితి కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, హెల్మెట్ వాడటము, సీట్ బెల్ట్ ధరించుకొని, రోడ్ సిగ్నల్స్ కానీ, ట్రాఫిక్ నిబంధనలు ఉద్దేశంతో పెట్టుకొని వాహనం నడపాలని ఉద్దేశంతో ఈ ఒక ర్యాలీ చేస్తాము. సో జనాలంతా ఈ డోన్ పట్టణంలో దీన్ని మనసులో పెట్టుకొని మన డోన్ పట్టణంలో రోడ్లు యాక్సిడెంట్స్ లేకోకుండా సహకరిస్తారని చెప్పి సంతోషంతో నేను ఇన్ఫార్మ్ చేసుకుంటున్నాను. ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల సంస్మరణ దినము ఈ సందర్భంగా మన డోన్ పట్టణంలో రవాణా శాఖ మరియు పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సద్భావన సంస్థను కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆటో డ్రైవర్లు మరియు ఇతర వాహనాల డ్రైవర్లు మరియు పట్టణంలో ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినాము. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి, వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరి, మద్యం సేవించి వాహనాలు నడపకూడదు, ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలి. చిన్న ప్రమాదమే ఒక జీవితాన్ని రోడ్డును పడేట్టుగా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత శ్రద్ధతో వాహనాలు నడిపి ప్రమాదాలు నివారించడానికి
తోడ్పాటుగా చేయాలని చెప్పి. చిత్తూరు జిల్లా రేణిగుంటలోని మంచినీళ్లగుంటను సందర్శించిన నరసింహయాదవ్ మీడియాతో మాట్లాడుతూ గతంలో రేణిగుంటను రాణిగుంటగా పిలిచేవారని, కాలక్రమేణా రేణిగుంటగా మారిందని, ఎంతో ప్రాచీనం కలిగిన ఈ గుంటను రేణిగుంట ప్రజల సౌకర్యార్థం త్వరలో దీనిని మండలంగా తీర్చిదిద్దుతామని, ఈ రోజు ఇంటింటికి తెలుగుదేశంలో భాగంగా మండల పరిధిలోని సిబిఐడి కాలనీ బాలాజీ నగర్ లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ, అనుకున్న అభివృద్ధి పనులు పూర్తి చేసేంత వరకు అపర భగీరథుడిలా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, రాష్ట్ర అభివృద్ధి ఆయన ఒక్కరి ద్వారానే సాధ్యమని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందని, రాష్ట్ర విభజన సమయంలో 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్న అభివృద్ధి పనులను ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని, అయితే రాష్ట్రంలో తాము ఎక్కడా తమ ఉనికిని కోల్పోతామన్న భయంతో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అర్ధరహితమైన బూటకపు విమర్శలు చేస్తున్నారని అన్నారు. 40 సెంట్ల స్థలంలో తుడాకు సంబంధించి కూడా, ఎందుకంటే తిరుపతిలో ఒకసారి చూస్తే ప్రకాశం పంతులు పార్కు డెవలప్ చేసింది తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఏదైతే కేటీ రోడ్లో ప్రకాశం పంతులు ఉంటే గతంలో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా కూడా దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మళ్ళా ఇప్పుడు 3.5 సంవత్సరం క్రితం అధికారం చేపట్టినాక తెలుగుదేశం పార్టీ అదేవిధంగా తుడా నిధులతో ఏదైతే బైరేగపట్టిలోని జగజ్జీవన్ రామ్ పార్కును కూడా భారీ ఎత్తున కూడా కలిగి ఎక్కడా లేని విధంగా కూడా అక్కడ పార్కును డెవలప్ చేసి కూడా ప్రజలకు అందివ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముత్యారెడ్డిపల్లి తిరుపతి అది కూడా కొత్త పంచాయతీలు తిరుపతిలో విలీనమైనాయి. దానికి సంబంధించి కూడా 10,00,000 రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఇటు చూడా అటు నగరపాలక సంస్థ రెండు కూడా కలిపి అక్కడ డెవలప్ చేసేదానికి కూడా భూమి పూజ చేశాం స్థానిక ఎమ్మెల్యే సుందమ్మ గారు. మేము ఇక్కడ ఏదైతే రేణిగుంటకు సంబంధించి కూడా డెవలప్ చేయాలి, ఏదైతే తిరుపతికి సంబంధించిన ప్రధానంగా కూడా రైల్వే స్టేషన్ రేణిగుంట జంక్షన్కి సంబంధించి ఇక్కడ ఉంది. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కూడా అదేవిధంగా పార్టీ శ్రేణులు అన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేయాలనే విధంతో అందరినీ కూడా అడగడం, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ని సూచించడం అడగడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు వాళ్ళందరి సూచనల మేరకు కూడా ఇక్కడ మా యొక్క ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, అదేవిధంగా పార్టీ శ్రేణులు అందరూ కూడా వీళ్ళందరూ కోరిన మీదట కూడా దీన్ని డెవలప్ చేసేదానికి కూడా ముందుకు రావడం జరిగింది. ఆ రెండు పార్కులు ఏ విధంగా అయితే డెవలప్ అయ్యాయో దానికి జీటుగా కూడా ఈ పార్కును కూడా 1 కోటి రూపాయల పైన వెచ్చించి కూడా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. దీన్ని స్థానికంగా ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఈరోజు ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మా వీసీ హరికిరణ్ గారు కానీ అదేవిధంగా మా స్టాఫ్ అంతా కూడా కష్టపడి ఈరోజు సెక్రటరీ మాధవీలత గారు కూడా వస్తానే కూడా ఈ పార్కు చేస్తే బాగుంటుంది అనే విధంగా వాళ్ళు చెప్పడం, అవన్నిటి మీద టెండర్ కూడా పిలవడం జరిగింది. 49 లక్షలతో స్టార్టింగ్ ఇవన్నీ చేయడం, తర్వాత గ్రీన్లీకి సంబంధించి కూడా సెకండ్ టెండర్ ద్వారా కూడా దాన్ని కూడా చేయడం, వీలైనంత త్వరలో కూడా ఇది ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇక్కడున్న కాలనీవాసులే కాకుండా ఏదైతే మనకు రేణిగుంటలో ఉండే ఇతర ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ దీన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కూడా కోరుకుంటాను. ఎందుకంటే చిన్న బిడ్డల ఆట స్థలంగా కానీ వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ పార్కును అందరూ కూడా దీన్ని వాళ్ళు వాడుకొని దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుందని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మంచినీళ్ళగుంట రేణిగుంటకు సంబంధించి మొదటి మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అప్పుడు మేము వచ్చి చూడడం జరిగింది. అందరూ కూడా అప్పుడు కూడా కొద్ది నిధులు వెచ్చించి కూడా అక్కడ డెవలప్ చేయడం జరిగింది. కానీ తదనంతరం మళ్ళా కూడా తుడా నిధులతో కొద్దిగా చేశారు కానీ దాన్ని కంటిన్యూషన్గా దాన్ని ఏదైతే పరిరక్షించుకోవాలో అవి చేసుకోలేకుండా పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి కూడా దానికి ఆ బండ్ స్ట్రెంథన్ చేయాలి చేసే విధంగా కూడా ఎస్టిమేషన్ వేసినారని చెప్పడం జరుగుతుంది. 16 లక్షలకి ఎస్టిమేషన్ వేసినారని జరిగింది. దాన్ని కూడా మళ్ళీ కూడా దానిపైన సమీక్షించి ఇంకా అదనంగా ఏమన్నా నిధులు పెట్టాలన్నా ఏమో చూసుకొని దాన్ని ఏదైనా పర్మనెంట్గా అది బాగా, ఎందుకంటే పురాతనమైన అది కోనేరుగా ఒక ఇదిగా అందరూ కూడా ఉపయోగపడే రీతిలో ఉందని చెప్తూ ఉన్నారు. రేణిగుంట అది రాణిగుంట అనే పేరుగా దానికి ప్రసిద్ధి అనేసి పురాతనంగా కూడా దానిపైన చారిత్రాత్మక ప్లేస్గా కూడా ఉంది. దాంట్లో పెద్ద బావి కూడా ఒకటి ఉండదని చాలా కాలంగా కూడా చెప్తూ ఉండేవాళ్ళు. ఇలా ప్రాశస్తం గల స్థలాలను కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది కాబట్టి దానిపైన కూడా తుడా నిధులు అదనంగా ఏ విధంగా పెట్టాలి ఏమని కూడా కలెక్టర్ గారితో సంప్రదించి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కూడా మొన్ననే కూడా మాట్లాడడం జరిగింది. దీనికి ఇంత కేటాయించామన్నా అది పోయి కూడా వర్క్ చూసేసి వస్తూ ఉన్నాము. అదేవిధంగా మంచినీళ్ళగుంట సమస్య కూడా గోపాలకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. దాని కూడా ఏ విధంగా మహిళలను జాగృతం చేయడంతో పాటు హెల్మెట్లపై వాహనదారులకు అవగాహన కోసం జిల్లా పోలీస్ అధికారి రాజశేఖర్ బాబు ఏర్పాటు చేసిన సైకిల్ యాత్ర ఆదివారం ఐరాలకు చేరుకుంది.
జిల్లా కేంద్రం నుంచి 3 వారాల క్రితం ప్రారంభమైన హెల్మెట్ అవగాహన సైకిల్ యాత్ర ఈరోజు ఐరాలకు చేరుకుంది. మహిళా కానిస్టేబుల్ తిరుమల, నిర్మల నాగవేణి, భార్గవి హెల్మెట్లు ధరించి సైకిల్పై జిల్లా అంతటా పర్యటిస్తూ హెల్మెట్లపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సైకిల్ యాత్ర ఆదివారం ఐరాలకు చేరుకుంది. ఈ సందర్భంగా సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు ఐరాల ఎస్ఐ శివశంకర్, జెడ్పీటీసీ లత ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ శివశంకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1300 కిలోమీటర్ల సైకిల్ యాత్ర కార్యక్రమం జరుగుతుందని అన్నారు. దీనివల్ల జిల్లాలోని మహిళలను జాగృతం చేయడంతో పాటు హెల్మెట్పై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. అనంతరం సైకిల్ యాత్రలో పాల్గొన్న మహిళా కానిస్టేబుళ్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. భార్గవి అండి, నేను 2014 బ్యాచ్లో సెలెక్ట్ అయ్యాను కానిస్టేబుల్గా. ఒక నెల క్రితము మా ఎస్పీ సార్ గారు మమ్మల్ని అంతా పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మన డిస్టిక్లో క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే 9 మంత్స్ టైంలోనే 106 మంది చనిపోవడం జరిగింది. సార్ ఎందుకు జరిగింది ఇలాగా అంటే లేడీస్కి వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళలో ఇంకా చైతన్యం తేవాలని చెప్పేసి సారు ఈ ఐడియా ఇచ్చారండి. దాంతో మేము స్వతహాగా వాలంటీర్గా మేము 4 ముందుకొచ్చాము. అంటే మొత్తం టాస్క్ మొత్తం వచ్చి 1300 కిలోమీటర్స్ మేము తిరగాల్సి ఉంటుంది. అంటే మన డిస్ట్రిక్ట్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ ఉన్న లేడీస్తో స్టూడెంట్స్తో మింగిల్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకి చట్టాల పట్ల అవగాహన కానీ అంటే ఆత్మస్థైర్యం పెంచాలని, అంటే చిన్న చిన్న సమస్యలకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు మేము పోలీసు వాళ్ళం ఉన్నాము అని చెప్పడానికి ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్లో 3 సంవత్సరాల క్రితం 5 ఉమెన్ అండ్ జూనియర్ వింగ్స్ పెట్టడం జరిగింది. అంటే దీంతో ఓన్లీ లేడీస్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దీంతో క్లియర్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇంకా వాళ్ళ మనసులోకి బుల్లెట్ స్పీడ్లో వెళ్ళాలని చెప్పి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే 900 కిలోమీటర్స్ తిరగడం జరిగిందండి. కానిస్టేబుల్స్గా ఉండి, మహిళలుగా ఉండి వాళ్ళు 900 కిలోమీటర్లతో ఈరోజు ఐరాల మండలానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ భారీ ఎత్తున మా పోలీస్ సిబ్బంది, మా ఎస్ఐ గారు అందరూ కూడా ఆహ్వానించడము. ఇక్కడి నుంచి మళ్ళీ కాణిపాకం కూడా ఈ సైకిల్ యాత్ర ఇదే విధంగా జరుగుతుంది. మహిళలకి ధైర్యం అనేది ఎక్కడి నుంచి రావాలా, ఎన్ని అవగాహనలు వాళ్ళకు కల్పించాలనే ఉద్దేశంతోనే మన ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన మండలానికి రావడం మాకు చాలా గర్వంగా ఉందని కూడా నేను కూడా ఒక మహిళగా వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఈ మహిళల్లో చాలా సమస్యలు ఉంటాయని, దాన్ని ఎలా అధిగమించాలని ఒక కాన్సెప్ట్, ఒక మహిళలకి ఈ కానిస్టేబుల్ ద్వారా 1200 కిలోమీటర్లు జిల్లా వ్యాప్తంగా ఈ అదేవిధంగా అన్ని మండలాలను ప్రతి పోలీస్ స్టేషన్ కవర్ చేస్తూ ఈ మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఈ మీటింగ్ని కండక్ట్ చేయడం కానీ, అవేర్నెస్ చేయడం కానీ, అదేవిధంగా సీటీమ్స్ అని ప్రత్యేకంగా మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే వాళ్ళ దగ్గర ఇంటరాక్ట్ కావడం, అదేవిధంగా అలా కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా చేస్తున్నారు. ఈ మహిళల్లో ఒక భాగంగా ఇది సైకిల్ యాత్ర చేపట్టడం వల్ల ఈ ఐరాల మండలానికి ఈరోజు రావడం మాకు సంతోషకరం. ఈ ప్రోగ్రామ్ని మేము కూడా సక్సెస్ఫుల్గా చేస్తామని ఐరాల పోలీస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, చైనా, బ్యాంకాక్, జపాన్ మొత్తం 8 దేశాల బౌద్ధ పీఠాధిపతులు, అలాగే అన్ని రాష్ట్రాల్లో ఉన్న పీఠాధిపతులు బౌద్ధ ధర్మపీఠం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
and all the local leaders, political leaders and other leading people and Buddhist people and some other people, without concern in their religion or whatever, they all have come here and they give their utmost support to this event. So finally, we wish, we have to make few aspirations. తిరుమల శ్రీవారిని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ దర్శించుకున్నారు. నంది అవార్డుల వివాదంపై స్పందిస్తూ 3 సంవత్సరాలు కలిపి ఒకేసారి అవార్డులు ఇవ్వడంతో సమస్య వచ్చిందని, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేని అవార్డులను టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. ఒకేసారి 3 సంవత్సరాలు ఇవ్వబట్టి ఇలాంటి కాంట్రవర్సీలు వస్తూ ఉంటాయి. కాకపోతే అసలు ఇవ్వకుండా కాలం గడిపేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరేమన్నారు? ఆయన 3 సంవత్సరాలు కలిపి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఉంటాయి ఇందులో క్లియరింగ్గా మనం నాగేశ్వరరావు గారు ఆఖరి సినిమా కాబట్టి దానికి వచ్చి తీరాలి. అది ఎక్కడో మిస్ అయింది. తప్ప మిగతావన్నీ కాంట్రవర్సీ మాట్లాడుతూనే ఉంటారు. ర్యాగింగ్ కు పాల్పడిన 4 సీనియర్ ఇంజనీరింగ్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూనియర్ ఇంజనీరింగ్ విద్యార్థిపై ర్యాగింగ్ చేసి కులం పేరుతో దూషించారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఈస్ట్ జోన్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కళాశాలలో ర్యాగింగ్ కు పాల్పడకుండా చర్యలు తీసుకుంటామని రాజమండ్రి ఈస్ట్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు అంటున్నారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం సుమారు 4:30 గంటల ప్రాంతంలో రాజానగరం లిమిట్స్లోనే మొదటి సంవత్సరం సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి మోతక్కి చైతన్య అభిషేక్ అనే అతను, నేటివ్ ఆఫ్ అన్నపర్తి విలేజ్, అతను రోజు బస్సులో వచ్చి గేట్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుకున్నారు. అతను, అతని స్నేహితులైనటువంటి రామకృష్ణ, జగదీష్, ఘన అనేవాళ్ళు బస్సులు ఎక్కడం కోసం ఆ చివర ఉన్నటువంటి గేట్ కాలేజీ బస్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఇతను ఘన అనే అతనికి పిలక ఉంటుంది. ఆ పిలకను గురించి ఒక అతను అరాఫత్ అని అతను కామెంట్ చేయగా, ఏందిరా కామెంట్ చేస్తున్నామని ఘన ఫ్రెండ్ అయినట్టు రామకృష్ణ క్వశ్చన్ చేసినట్టు అక్కడ మాట మాట పెరిగి వెళ్తుంది. వాళ్ళు అతను గణేష్ అని అతను లొకేషన్ అతను తోసినట్లు, అంతలోకి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి సుభాని విజిల్ చేయగా టాయిలెట్ పారిపోయినట్టు దాన్ని పురస్కరించుకొని 16వ తారీఖున మరల సారీ జీవితం అని ఈ పిల్లల్ని ఇద్దరిని పిలిపించి సీనియర్స్. సికింద్రాబాద్ తుకారం గేట్ వద్ద ఉన్న బస్తీలో గ్యాస్ సిలిండర్ పేలి ఓ యువకుడు మృతి చెందాడు. ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్లు ప్రమాదవశాత్తు పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ గృహ పథకాలను పరిశీలించిన మంత్రి పి నారాయణ. చిత్తూరు జిల్లా పుత్తూరులో విద్యార్థులకు ఎల్ఎల్ఆర్ పరీక్ష నిర్వహించిన రవాణా అధికారులు. తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ నిర్మాత అశ్విని దత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి జయాంధ్ర టీవీ.